ఏంటి ప్రాబ్లం ఎప్పుడు పెళ్లి మీకు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ మాది లవ్ మ్యారేజ్ మేడం పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే తను ఒక చీటారు బాబు పుట్టాడు జాబ్ మానేశాడు స్లోగా ఇప్పుడు బాబు పుట్టిన తర్వాత మీకు అలా తెలిసింది అవును తర్వాత మరి మీరు ఆయన క్వశ్చన్ చేశారా ఏం మాట్లాడు మేడం మానసిక టార్చర్ అనమాట ఏమంటారు మిమ్మల్ని వల్గర్ లాంగ్వేజ్ గంటకెంత పూటకి ఎంత రాత్రి చాలా టో మర్చిగా మాట్లాడటం ఏంటికులర్ చెప్పాలా హాస్టల్కి వెళ్తే టెన్ థర్టీ దాకా ఎవరితో కూలికి వచ్చామని అడుగుతుంటే ఎట్లా అనిపిస్తుంది మనిషికి ఇంత దౌర్భాగ్య స్థితి ఏడపల్లికి రాకూడదు మేడం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ సుమన్ టీవీని ఆశ్రయించారు వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడి వారి సమస్య ఏంటి వారి బాధ ఏంటో తెలుసుకుందాం

బాబు పుట్టిన జాబ్ మానేసాడు తనేం పని చేసేవాళ్ళు తను ఫైవ్ స్టార్ హోటల్ గా చేశాడు ఫైవ్ స్టార్ హోటల్ గా చేస్తూ వర్క్ చేసా అలా ఇష్టపడి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది బాపు పుట్టాడు జాబ్ మానేసాడు స్లోగా నంచి ఇచ్చేయడం స్టార్ట్ చేశాడు అన్ని రకాలుగా అంటే మేడం అంటే ప్రతిదీ నమ్ముతా వచ్చాను జాబ్ మానేసాడు జాబ్ చేస్తా చేస్తా అని స్టిల్ ఈ మొన్నటి దాకా కూడా చేస్తా అనే మాట మీద వస్తున్నాడు ఏ రోజు జాబ్ చేసింది లేదు లవ్ మ్యారేజ్ అన్నారు ఇంట్లో పెద్దలను ఒప్పించి పడి లేదండి మా అత్త మామూలు కూడా తెలీదు మా ఇప్పటికి ఇప్పటికి తెలుసు ఇప్పుడు తెలుసు మేడం చేసుకున్నప్పుడు తెలియదు ఏ మీది మాది గుంటూరు అండి మా వారిది శ్రీకాకుళం బట్ సెటిల్డ్ ఇన్ మంగళగిరి సో ఎప్పటికి తెలిసింది మీరు లవ్ మ్యారేజ్ చేసుకుని ఎన్ని సంవత్సరాలకి మీ ఇళ్లలో తెలిసింది మా ఇంట్లో వెంటనే అంటే నాకు ప్రెగ్నెంట్ సెవెంత్ మంత్ అప్పుడు తెలిసింది మేడం మా మామయ్య గారు వాళ్ళకి బాబు పుట్టిన తర్వాత తెలిసింది తను ఏం చెప్పాను మా ఇంట్లో చెప్పాను బట్ ఒప్పుకోలేదు నేను చెప్తాను ఒప్పిస్తాను వెళ్తామని చెప్పి అప్పుడు దాకా మా ఇంట్లోనే ఉన్నారు తను మేమేమనుకుంటున్నాను అంటే అత్తగారు ఒప్పుకుంటే ఎవరైనా ఓకే అని ఎప్పటికైనా ఒప్పుకుంటారని అనుకుంటారు కాబట్టి సో అలా నేను అనుకున్నాను తర్వాత ఏంటంటే ఒక ఇన్స్టెంట్ అంటే మేము బిజినెస్ పెట్టాం మేడం తను బిజినెస్ ఇంట్రెస్ట్ ఉందంటే బిజినెస్ పెట్టామనమాట కొంత అమౌంట్ మా మామూలు ఇచ్చారు కొంత అమౌంట్ మేము బయట నుంచి తెచ్చి ఇన్వెస్ట్ చేసే రెస్టారెంట్ పెట్టాము రెస్టారెంట్ పెట్టిన తర్వాత అక్కడ ఒక పర్సన్ చెప్పారు తిని పెళ్లి చేసుకుంటున్నాడు అని అనుకోకుండా నాకు వాళ్ళ ఇంటి అడ్రస్ ఏమి తెలియకుండా నేను ఎంక్వైరీ చేసుకుంటూ ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్ళాము వెళ్తే అక్కడ నేను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి రివీల్ అయ్యాను పెళ్లి అయింది ఒక బాబు ఉన్నాడు అని తెలియదు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి తెలియదు అని నాకు ఆ రోజు తెలిసింది అప్పటివరకు నేనే భ్రమలో అంటే వాళ్ళు ఒప్పుకోలేదన్న భ్రమలో నేను అలా రివీల్ అయింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు నేను కేసు పెట్టాను మేడం గుంటూరు ఎస్పీ దాంట్లో వాళ్ళు వచ్చారు ఓకే మే మాకైతే సంబంధం లేదని వెళ్ళేసి వెళ్ళిపోయారు మళ్ళీ మేము బ్యాక్ వచ్చాం మా లైఫ్ మేము లీడ్ చేస్తున్నాం మా మదర్ వాళ్ళ ఇంట్లోనే ఉండి మా మదర్ నాకు ఫుల్ సపోర్ట్ మేడం నేను ఇంట్లో లాస్ట్ టైమ్ అవటం వల్ల చాలా గర్వంగా నాకు ఏదంటే అది సపోర్ట్ చేశారు ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ చేశారు మా మదర్ సో తను బిజినెస్ పెట్టి లీడ్ చేస్తున్నాడు అక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒక వన్ ఇయర్ గడిచిపోయిన తర్వాత ఆ బిజినెస్ తనది కాదు ఐ మీన్ మేం పెట్టుబడి పెట్టింది కాదు ఒక ఓనర్ని ని జస్ట్ అలా క్రియేట్ చేశాడు మేము వెళ్ళినప్పుడు తనదే బిజినెస్ అని అలా కొత్త అమౌంట్ వల్ల అప్పుల పాల అయిపోయాం ఎంత నష్టం వచ్చింది అసలు లాభం వస్తేనే కదా మేడం నష్టం గురించి ఎంత లక్షలు దాకా ఓ మై తెచ్చిన అప్పులకి ఇంట్రెస్ట్ కట్ ఆ అప్పులు కడతాకి ఇంకో దగ్గర ఇంట్రెస్ట్ అలా ఇంకో దగ్గర ఇంట్రెస్ట్ అలా చాలా అప్పుల పాలి కూడా బాధ్యత ఉంది కదా మరి ఏం చెప్తున్నారు అప్పులు అయ్యాం కదా కట్టండి అని అంటే నేను చేస్తానంటాడు మేడం లాస్ట్ ఇన్సిడెంట్ జరిగింది ఇలానే నేను హైదరాబాద్ పారిపోయి వచ్చేసాను పారిపోయి వచ్చానంటే చెప్పేసి వచ్చేసాను పిల్లలు మరి ఇంట్లోనే మేడం వదిలేసి సెవెన్ ఎయిట్ ఒక బాబు ఒక పాప ఇప్పుడు బాబు పుట్టిన తర్వాత మీకు అలా తెలిసింది తను ప్రవర్తన బాగాలేదని తర్వాత మరి మీరు ఆయన చేశారా మేడం నేను చేశాను ఎప్పటికప్పుడు నటిస్తున్నాడు అనమాట నేను మారుతాను నేను కరెక్ట్గా ఉంటాను ఇది నా పరిస్థితి నేను జాబ్ చేస్తాను జాబ్ చేస్తాను మేడం ఈవెన్ ఈ రోజుకి నాకు జాబ్ చేస్తాడు వన్ మంత్ చేయొచ్చు ఫిఫ్టీన్ చేసిన వన్ రూపీ సింగిల్ కూడా నా హ్యాండ్ నేను తను ఖర్చు పెట్టింది లేదు తను నా చేతికి ఇచ్చింది లేదు ఇది నా శాలరీ అని చెప్పి ఈ రోజుకి కూడా నేను తన శాలరీ ఏంటో నేను తీసుకోలేదు ఇప్పటికీ తనేమి జాబ్ ఏం చేయట్లేదా లేదు మేడం ఇప్పుడైతే ఏం చేయట్లేదు నాకు తెలిసినంత వరకు తను అప్పుడప్పుడు ఫిఫ్టీన్ డేస్ ఏమో చేస్తుంటాడు బట్ వన్ రూపీస్ సింగిల్ నాకు చేశాడో లేదో కూడా నాకు తెలియదు మేడం అసలు ఏం జాబ్ చేసాడో నేను చెప్పాలి మీకు ఎక్కడ ఉంటాయి తను గుంటూరులో ఉంటారు మేడం ఇప్పుడు గుంటూరులోనే ఉన్నారు ప్రెసెంట్ ఇప్పుడు లేరు హైదరాబాద్ వచ్చారు నాకు హెల్త్ బాగాలేదు మేడం నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది నాకు డాక్టర్ ఎప్పుడో ఒక మా పాప పుట్టినప్పుడే నాకు చెప్పారనమాట తిని హార్ట్ ప్రాబ్లం ఉంది ట్రెస్ అయితే నాకు ఆటోమేటిక్ ముక్కు నుంచి బ్లీడింగ్ అయిపోద్ది మేడం ఆటోమేటిక్ ఎక్కువ ట్రెస్ తీసుకుని బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది బ్రీతింగ్ అందేషన్ క్లియర్ చేశారనమాట నేను ఇప్పుడు సుమంత్ టీవీని ఆశ్రయించింది కూడా ప్రాణ భయంతోనే కనిపిస్తే ఇక్కడ నాకు త్రీ డేస్ నుంచి అంటే ఎప్పుడు మానసికంగా హింసిస్తాను మానసికంగా శారీరకంగా దగ్గరుంటే హింసిస్తాడు కొట్టి ఏదో రకంగా అంటే ఇప్పుడు ఒక సెవెన్ మంత్స్ నుంచి నేను మనీ అరేంజ్ చేస్తున్నా మేడం ఇంటికి ఈవెన్ వన్ రూపీ ఎవరైనా సరే ఎంక్వైరీ చేసుకోవచ్చు అది రెంట్తో సహా నేనే కట్టుతున్నా పిల్లల మెయింటెనెన్స్ పిల్లలు పుట్టిన దగ్గర ఫీజుతో సహా నేనే కట్టాను ప్రతి బాధ్యత నాదే తను ఏం చేయలేదు కానీ మానసిక ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాల్ 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 ఆడదానికి స్వేచ్ఛ ఉండదా అండి నేను ఆడపిల్లని నాకు మనస్సాక్షి లేదా మానసికంగా ఎంత హింసిస్తాయి నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను నాకు తెలుసు అంటే ఏంటి అనుమానమే మేడం పర్టికులర్ చెప్పాలా ఏంటి మేడం అనుమానమే బాధ్యత లేదని నన్ను అంటున్నాడు నేను అప్పులు బాధ్యత తీసుకున్నా ఇంటి మెయింటెనెన్స్ బాధ్యత తీసుకున్నా పది మంది సొసైటీకి సమాధానం చెప్పి వస్తాయి ఇంటి ఓనర్కి రెంట్ గురించి సమాధానం చెప్పడం మేడం నిన్న నేను కాల్ చేసి ఓనర్కి చెప్పాను నేను టూ డేస్ లో వచ్చి మీకు రెంట్ పే చేస్తాను నేను నా పరిస్థితి ఎలా ఉందంటే నేను త్రీ మంత్స్ నుంచి హాస్టల్ ఫీజ్ కట్టుకోకుండా నేను సంపాదించి ప్రతి రూపాయి ఇంటికి పంపిస్తున్నా నా తిండి కూడా నేను ఆలోచిస్తాను మేడం వన్ రూపాయ సహా ఖర్చు పెట్టాలి నేను ఇక్కడ ఖర్చు పెట్టాలంటే రూపాయల సహా ఆలోచిస్తా కానీ ఇంటి దగ్గర వాళ్ళకి ఒక్కటి కూడా ఇది చేయను నేను తప్పి ప్రతి రూపాయి అప్పులకే కట్టాల్సి వస్తుంది తను ఏమి మాట్లాడరు అంతేనా మేడం మానసిక టార్చర్ అన్నమాట అనమాట ఏమంటారు మిమ్మల్ని మాట్లాడడం వల్గర్ లాంగ్వేజ్ వల్గర్ వల్గర్ లాంగ్వేజ్ అంటే ఎంత వల్గర్ లాంగ్వేజ్ అంటే గంటకి ఎంత పూటకి ఎంత రాత్రి చాలా టూ మచ్చిగా మాట్లాడటం వల్ల నేను ఇవ్వ భయంతో మీ ముందుకు రావాల్సి వచ్చింది పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా ఇచ్చానండి నేను ఇప్పుడు కాదు స్టార్టింగ్ నుంచి ఇస్తానే వచ్చాను ఇప్పుడు మీరు వెళ్ళి కలవండి చాలా చాలా ఇదిగా మాట్లాడతాడు అంటే ఇంత మంచోడిని కష్టపడుతున్నావా అన్న రీతిలో నేను వస్తున్నాను నటన అంతే కదండి అందరూ అందరికీ ఏంటంటే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు నేను ఇప్పటికి నాలుగు ఛాన్స్లు ఇచ్చా నాలుగు సార్లు పోలీస్ స్టేషన్ ఎక్కి కాంప్రమైజ్ అయిపోయి వచ్చేసా ఎక్కడ కంప్లైంట్ ఇచ్చిన్నారు మీరు గుంటూరు అండి పాతగుంట స్టేషన్లో ఫోర్ టైమ్స్ కాంప్లై కంప్లైంట్ ఇచ్చి నేను కాంప్రమైజ్ అయ్యి సరే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం ఒక ఛా ఒక్క ఛాన్స్ కాక మానసిక వేదన ఎట్లంటే నేను సూసైడ్ చేసుకునే కి వెళ్ళిపోయా లాస్ట్కి అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు లేదు మేడం నేను ఎవరు సపోర్ట్ లేదు నాకు మరి పిల్లలు ఏమవుతారు మీరు చనిపోతే అందుకే కదా మేడం ఇప్పుడు అదే బాధ కదా నేను చచ్చిపోతే పిల్లల పరిస్థితి ఏంటి తను ఏంటంటే బ్లాక్మెయిల్ చేస్తాడు పిల్లలు రెడ్డి పెట్టుకొని పిల్లల్ని నువ్వు పెట్టుకో నాకు వద్దు విడాకులు ఇచ్చే విడాకులు ఇచ్చే అంటాడు మేడం నేను ఓకే నేను విడాకులు ఇస్తాక రెడీగానే ఉన్నా అని చాలా సార్లు చెప్పాను నీకు విడాకులు కావాలి సో నువ్వు లాయర్ అప్రోచ్ అయ్యి విడాకులకు అప్లై చేసి తీసుకోవాలి బట్ తను అప్రోచ్ అవ్వడంట మేడం మొలగరగా తిడతాడు ఇష్టం వచ్చినట్టు అంటాడు ఇంటిలో అసలు ఎలా అంటే తను ఒక బాధ్యత ఈ బాధ్యత తీసుకున్నా అని చెప్పి తను తను సర్కిల్లో కానీ ఎవరినైనా చెప్పమని చెప్పండి మీ అత్తగారు వాళ్ళని మీరు ఆశ్రయించారా మాట్లాడే వాళ్ళతో లాస్ట్ ఇయర్ ఇదే ఈ సిచ్యువేషన్ జరిగింది మేడం ఇలానే హైదరాబాద్ పారిపోయిన వాడటం వల్ల మా మామయ్య గారు నన్ను పిలిపించి మాట్లాడారు ఏంటమ్మా మరి మీరు నువ్వు నువ్వు విడిపోతే మరి పిల్లల పరిస్థితి ఏంటి నువ్వు పిల్లల పరిస్థితి ఇది అయితే కనుక మా ఇంటి పేరు నువ్వు పెట్టుకోవద్దు మీరిద్దరు విడిపోయినట్టయితే నా మా ఇంటి పేరు నువ్వు పెట్టుకుని నా ఇంటి పేరు చెడగొట్టద్దు అన్నారు నేను ఒక్క ఛాన్స్ మా మామ ఒక మాట నీ అర్థమావ్ అవ్వచ్చు కానీ ఎప్పుడు అయితే వాళ్ళు అనుకోలేదు కానీ నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు ఇంటి పేరు పెట్టుకోవద్దాన్న సరే మామయ్య గారు మీరు ఎట్లా చెప్తా అట్లా నేను భరిస్తాను వాళ్ళు ఎంతవరకు తను జాబ్ చేయమని చెప్పారు ఒక ఆడపిల్ల సంపాదించినట్టు కూర్చుని తింటాక నీకు సిగ్గు అని కూడా రీసెంట్ గా కూడా అడిగారు ఓకే కానీ తినేం మాట్లాడట్లేదు తిన మెంటాలిటీ ఏంటంటే మేడం ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను తనతో కాల్ మాట్లాడాలి ఇన్కమ్ రావాలి మరి ఉద్యోగం చేసే దగ్గర ఫోన్ మాట్లాడుతూ కూర్చుంటే ఎలా చేస్తారండి కాదు దగ్గర వర్క్ నేర్చుకుంటున్నా మేడం వితౌట్ పే చేయకుండా నేను వర్క్ నేర్చుకుంటున్నా టెన్ థర్టీ అవుతుంది టెన్ థర్టీ ఒక లేడీ దగ్గర నేను ఉంటుంది ఒక లేడీతో నా ఫ్రెండ్షిప్ చేస్తుంది అట్లాంటప్పుడు నువ్వు హాస్టల్ కి వెళ్తే టెన్ థర్టీ దాకా ఎవరితో కులికొచ్చావు అని అడుగుతుంటే ఎట్లా అనిపిస్తుంది మనిషికి నాన్స్టాప్గా ఒక కాల్ ఎత్తకపోతే ట్వెంటీ టూ థౌజండ్ టైమ్స్ కాల్ చేసి బ్లాక్ లిస్ట్ పెట్టినందుకు వర్క్లో ఉన్నాను బ్లాక్ లిస్ట్లో పెట్టినందుకు నాన్ నాన్స్టాప్గా మెసేజెస్ కాల్స్ కొడుతుంటే ఒక ఓర్పు ఎక్కడ వస్తుంది నేను ఉమెన్స్ డేకి ఒక పర్సన్ కాల్ వస్తాకి వెళ్ళా వెళ్ళినప్పుడు ఏం పని ఎక్కడున్నావు నీకేమంత అవసరం ఇంకా నాన్ స్టాప్ కాల్స్ అడిగాను మేడం నేను అడిగి నేను నేను రాత్రి పేషెంట్స్ తగ్గిపోయి నేను అడిగాను అసలు నీకు ఏం కావాలి ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నావు నీ ఏం పని ఏం పని అంట నేను ఒక ఫంక్షన్కి వచ్చా నైట్ ఫంక్షన్ మూడ్లో నుంచి నన్ను మానసికంగా ఎంత నీచంగా మాట్లాడితేనే నన్ను ఈరోజు ఇలా రావాల్సి వచ్చింది అంటే ఆడదంటే మీకు ఒక గంటకి ఒక రాత్రికి కనిపిస్తుందండి ఒక భార్యను పట్టుకుని నువ్వేం అడుగుతున్నావు నువ్వు భార్య అనుకుంటే ఆ మాట వస్తుందని కోరు గా మీరు కంట్రోల్ చేసి ఉంటే అయ్యో నేను చేశాను మేడం అన్ని రకాలుగా చేశాను నువ్వు చెప్తా స్టేషన్కి వెళ్తాం అన్ని తగ్గించేసి నాకు వద్దు నాకు డైవర్స్ కావాలి అని స్టేషన్స్ స్టేషన్ చాలా సార్లు వెళ్ళిన రోజులు ఉన్నాయి చుట్టుపక్కల వాళ్ళందరూ సొసైటీ అది అని సొసైటీ వచ్చిందా మీ దగ్గరికి చుట్టుపక్కల వాళ్ళు వచ్చారా మీ ప్రాబ్లమ్ తీర్చడానికి వస్తారు నేను చచ్చిపోయిన రోజు ఖచ్చితంగా వస్తారు మేడం అయ్యో చచ్చిపోయిందా జాలి వస్తారు ఇప్పుడు ఎవరు రారు మేడం ఎవరో వచ్చేటైతే నేను మీ దగ్గరికి ఎందుకు వస్తాను ఆ రోజు డైవర్స్ తీసుకోవడానికి సొసైటీ గురించి ఆలోచించామని మాట్లాడు సొసైటీ నన్ను ఒప్పించింది అట్లా మా రిలేటివ్స్ కాని ఎవరైనా సరే ఆడపిల్ల ఉంది నీకు సొసైటీ బతక మీరు అని చెప్పి అలా అంటారు పిల్లలు అడుగుతారా నాన్న ఎందుకు ఇలా అని వాళ్ళకి కూడా తెలిసి వచ్చే వచ్చింది తెలుసు మేడం మా పిల్లలు నిజంగా మేడం నాకు చాలా బాధ అనిపిస్తుంది హైదరాబాద్కి వచ్చేటప్పుడు ప్రతిసారి అది తెస్తా అమ్మ ఇది తెస్తా అని చెప్పి వాళ్ళు మోసం చేసిన వస్తుంది అక్కడ ఉన్న స్ట్రగుల్ వాళ్ళకి తెలుసు నా కొడుకు చాలా మెచ్యూర్డ్ మేడం అమ్మ నువ్వేం బాధపడకు మేము ఇక్కడ హ్యాపీగా ఉన్నాం నా దగ్గర అని చెప్పినప్పుడు అల్ల కళలో నీళ్ళు వస్తాయి స్థితి ఏడపిల్లకి రాకూడదు మేడం రాకూడదు నాకు అర్థం అవుతుంది ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారు నాకు మానసిక ప్రశాంతత లేదు ఫస్ట్ సైకోయిజం మెంటల్ టార్చర్ చేస్తాడు నాకు డైవర్స్ తీసుకోవాలని ఉంది మేడం డైవర్స్ అడుగుతున్నాడు అసలు నాకు ఉంది మేడం అంత టైం ఇప్పుడు ఫోన్ ఫ్లైట్ మోడ్ లో ఉంది నేను ఫోన్ ఆన్ చేస్తా మీరే చూడండి ఎన్ని సెకండ్స్ కాల్స్ వస్తాయి నా చుట్టూ ఎవరైతే ఉన్నారో రాత్రి వాళ్ళందరికీ కాల్స్ చేశాడు తన వాళ్ళకి ఎలా అంటే ఎలా తెలుసు నా మెయిల్ ఐడి నుంచి మేడం ఇంటికెళ్తే నా ఫోన్ తన దగ్గరే ఉంటుంది నా సంబంధించి పర్సనల్ అకౌంట్ తో మెయింటైన్ చేస్తాడు పిన్ పిన్ ఆ నా ఫోన్ నెంబర్ ఒక ఎక్స్ట్రా నెంబర్ వచ్చినా కూడా తనకు తెలిసిపోతుంది ఎక్స్ట్రా నెంబర్ ఎవరు అని మీరు హెల్త్ బాగాలేదు అన్నారు కదా లో చూపించుకుంటున్నారు నేను మా పాప పుట్టినప్పుడు చూపించుకున్నాను మేడం ఇప్పుడు దాకా లేదు ఎందుకంటే నాకు బతక మీద ఇది పోయింది కాకపోతే ఇప్పుడు నేను ఎందుకు బతకాలి అనుకున్నానంటే కూడా చెప్తాను ఒక ఆడపిల్ల ఉంది నా తనేమి అరేంజ్ చేయట్లే అమౌంట్ ఉంది నేను కనుక చచ్చిపోతే చాలా సూచన సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నా సస్త సావరి అని వదిలేసిన రోజులు ఉన్నాయి కొట్టి తన కళ్ళ ముందు మొక్కలు బ్లడ్ వచ్చిన రోజులు ఉన్నాయి ఆ రకంగా కొట్టేవాడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకంటూ ఒక లైఫ్ ఇవ్వాలి అని చెప్పే నేను ఇంతకాలం బతికుంది కూడా లేకపోతే మా ఇంటి దగ్గర వాళ్ళందరికీ తెలుసు మేడం నేను ఏంటి అనేది ఎంత బాధ్యత మోస్తున్నాను ఎంత మందికి ఎన్ని అప్పులు ఉంది అని ఇప్పుడు నాకు టెన్ ల్యాక్స్ ఉంది మేడం ప్రెసెంట్ అప్పుడు బిజినెస్ కోసం అని ఇచ్చింది అదే అదే రొటేట్ చేస్తూ రొటేట్ చేస్తూ మేడం ఇక్కడ అప్పులు తెచ్చి అక్కడ కట్టి నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ వర్క్ చేయాలి మరి ఎట్లా మెయింటెనెన్స్ వాళ్ళకి కట్టాలి కదా అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ సర్దేసి అలా ఇంకా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు తగ్గింది మేడం ఇంకా నేను కడుతున్నా అందరికీ అసలు రూపాయితో సహా నేను ఇంటికే పంపిస్తున్నా ట్రాన్సాక్షన్ తీస్తే మీకు తెలుస్తుంది నేను ఏ ఒక్క రూపాయి కూడా సొంత ఖర్చు పెట్టుకుంది నాకు అంటూ మీరు ఎప్పుడెప్పుడు వెళ్తారు అంటే హైదరాబాద్లో ఇప్పుడు నేను వీక్లీ కూడా వెళ్తాను ఒకసారి టూ డేస్కి ఒకసారి కూడా వెళ్ళాల్సి వస్తుంది పాపకు బాగాలేదు బాబుకు బాగాలేదు ఈ పని ఉంది ఆ పని ఉంది ప్రతి ఒక్కళ్ళు టెన్షనే ప్రతి ఒక్కరి టెన్షన్ ఖాళీ దొరికితే వెళ్ళొస్తాను నేను వెళ్ళిందంటే ఈ నాలుగు రోజులే మొన్ననే వెళ్ళలే నేను రాను నాకు ఇప్పుడు ప్రతిసారి అక్కడికి వెళ్తుంటే అప్పులు ఎక్కడి నుంచి కట్టాలి ఎంత మందికి సమాధానం చెప్పాలి ఇంటికి వెళ్తే రౌండ్ అప్ చేస్తారు మేడం మా డబ్బులు మా డబ్బులు మా డబ్బులు అని ఒక ఆడపిల్ల ఎంత మందికి సమాధానం చెప్తుంది కానీ ఒకటే క్వశ్చన్ మీరు ముందు ఒక దగ్గర పని చేశారు పెళ్లి చేసుకున్నారు అప్పుడు మీరు ఏం ఎంక్వైరీ చేయలేదు ఆయన లేదు అసలు నాకేం తెలియదు మేడం తను పెళ్లి చేసుకున్నప్పుడు ఏం తెలియదు తప్పించి తన ఇంటి పేరు కూడా నాకు తెలియదు అలా ఎలా చేసుకుంటారమ్మ నువ్వు చెప్పు చేసిన కనీసం ఇంటి పేరు కూడా తెలియదు అంటున్నారంటే ఏం తెలియదు మీరు కలవటం ఎన్ని రోజులకు పెళ్లి చేసుకున్నారు రోజులు అంటే ఒక వన్ అండ్ మంత్స్ మేడం రెండు నెలల్లో పెళ్లి చేసేసుకున్నారా అవును మేడం పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే తను ఒక చీటర్ తను నమ్మించి మోసం చేస్తారు తను మైండ్ గేమ్ ప్లేయర్ అని అర్థమైంది మైండ్ తో గేమ్ అని అర్థమైంది ఇప్పుడు మళ్ళీ కాంప్రమైజ్ చేస్తారు మేబీ ఒక లేడీస్ ఫంక్షన్ బర్త్డే ఫంక్షన్ లేడీస్ ది ఓన్లీ లేడీస్ ఆ ఫంక్షన్కి వెళ్ళినందుకు నువ్వు ఎంత గలీజ్గా మాట్లాడితే నా నుంచి ఇంత బాధ పెయిన్ వస్తుంది మాట్లాడుతుంటే కన్నీ లాగట్ల అంటే నాలో ఎంత ఫ్రస్ట్రేషన్ ఎంత బాధ తాగుంది గొడవైన ప్రతిసారి అమ్మకి చెప్పలేను అత్తగారు వాళ్ళకి చెప్పలేను ఎవరు వచ్చి మాట్లాడరు ఎవరికి చెప్పుకోవాలి వెళ్ళి నేను రైట్ అదే చెప్తున్నాను కదా అర్థమవుతుంది అంటే పెయిన్ ఒక్కలే భరించడం కష్టం పంచుకోవడానికి మనిషి అంటూ ఉండాలి ఎప్పుడైనా భర్తతోనే భార్య అనేది పెళ్ళైన పంచుకునేది ఏదైనా సంతోషం బాధ ఏదైనా పంచుకుంటే లేనప్పుడు ఎవరితో పంచుకుంటుంది తనే అడుగుతున్నాడు వంద సార్లు డైవర్స్ కావాలని త్రీ ఇయర్స్ నుంచి ఇస్తాను నాకు మేడం నాకు యాక్చువల్ నాకు ఎవరు తెలీదు నేను సింగిల్ పర్సన్ ని నాకు ఎవరిని అప్రోచ్ అవ్వాలి తెలీదు ఈ సొసైటీలో ప్రతి ఒక్కళ్ళు మోసం చేసే వాళ్ళే ఉన్నారు ఎవరిని నమ్మినా నేను అందుకనే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా ఈ మీడియా ద్వారా నేను కోరుకుంటుంది అంటే నాకు ఇక్కడ నుంచి అయినా ఈ మానసిక వేదన నుంచి నన్ను తప్పించండి ఫస్ట్ మీరు ఒకసారి చెకప్ చేయించుకోండి హాస్పిటల్లో చూపించుకోండి ఎలా ఉంది హార్ట్ కండిషన్ అని చెప్పి ఆ తర్వాత మీరు డివోర్స్ తీసుకుంటారా అసలు తన తను ఏం చెప్పదలుచుకున్నాడు ఫైనల్గా కూర్చుని మాట్లాడితే విషయం ఏంటో తెలుసు లేదు మేడం మాట్లాడారు అన్నీ అయిపోయినాయి నాకు డైవర్స్ కావాలి అంతేందుకు మేడం నేను నిన్నగా మొన్న కూడా అన్నాడుతాను నాకు డైవర్స్ ఇచ్చి నీ దరిద్రం నాకు వదిలిపోయిద్ది అన్నాడు అంత దరిద్రమైన పనులు నేనైతే ఏమీ చేయలేదు నీకు నేను డబ్బులు కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వటమని నేను చేసింది తప్పు నువ్వు చేస్తావు బిజినెస్ చేస్తావు జాబ్ చేస్తావు చేస్తావు అని చెప్పి పిల్లల్ని కప్పు చెప్పి నువ్వు చేసిన ఒకటే మంచి పని నీ లైఫ్ లో అంటే నాకు తెలిసింది నా పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళి తీసుకురా ఏదైనా చేయలేదు అన్ని రకాలుగా మానసికంగా చంపేశావు మానసికంగా హింసించి హింసించి రమ్మించి ఇంట్లో పొందాల్సిందో సమస్య క్లియర్ గా అర్థమవుతోంది ఇన్ని సంవత్సరాలుగా ఎంత వేదన పడ్డావో ఎవరికి చెప్పలేను నోరు తెరిచి ఏంటో చెప్పలేను నువ్వు ఎంత టార్చర్ పెడుతున్నావు లోపల కొట్టడం కొంతవరకే జరిగింది మేడం లాస్ట్ వన్ ఇయర్ వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ నుంచి కొట్టలేదు మానసికంగా హింస హింస ఎంత ఒక మాట అంటే మేడం ఎంత చేసిన వాళ్ళకి ఏమో ఉండదేమో చెయ్యని వాళ్ళకి ఎంత ఉరేసినట్టు అంటే ఇలా కట్టేసినట్టు అయిపోద్ది ప్రాణం చుట్టాల్లోకి వెళ్ళినా తలదించుకునే ఉండాలి సొసైటీలోకి వెళ్ళినా తలదించుకు ఉండాలి ప్రతిక్షణం కాల్ ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే కాల్ ఒక పర్సన్తో మాట్లాడు ఒక ఆఫీస్ వర్క్ మీద మాట్లాడుతుంటే కాల్ ఎలా ఉంటుంది అంటే వాష్రూమ్కి వెళ్ళినామో నీకు చెప్పే వెళ్ళాలి అంటే నేను వాష్రూమ్ కి ఎన్ని సెకండ్స్ లో ఫోన్ అని చెప్పాలని నేను ఏ సిచ్యువేషన్ లో నేను ఏ పరిస్థితిలో పెట్టాడు నన్ను తీసుకెళ్ళి లత చెప్పాలనుకుంటున్నారు చివరిగా ప్రొటెక్షన్ అని కూడా ఇందాక అన్నారు ఎవరి నుంచి ప్రొటెక్షన్ దేనికి ఇప్పుడు తను హాస్టల్ వచ్చాడు మీరు వచ్చాడు నైట్ నాకు మెసేజ్ చేశాడు నేను వస్తున్నాను నీ సంగతి ఏంటి తేలుస్తాను నువ్వు నేను చూసుకుందామని చెప్పి నాకు అయితే తనని ఫేస్ చేసే ఓపిక లేదు కొట్టించుకున్న ఓపిక అంతకన్నా లేదు మానసికంగా శారీరకంగా అలసిపోయి ఉన్నా నేను పిల్లల్ని అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సో నాకు మీ నుంచి కొంచెం సపోర్ట్ ఇస్తే ఎస్ అర్థమవుతుంది పెయిన్ సో మీరు గుంటూరు అన్నారు కదా మీరు కేసులు ఇప్పటివరకు పెట్టింది కూడా గుంటూరు సో ఒకసారి మేము గుంటూరు అర్బన్ రూరల్ మీరు ఉండేది అర్బన్ ఏరియా గుంటూరు అర్బన్ ఎస్పీకి ఈ వీడియో చేరేలా చూస్తాం మీ సమస్య ఎక్కడి దాకా వెళ్ళేలా చూస్తాము అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మగారి కూడా ఈ వీడియో అక్కడి దాకా చేరేలా చూస్తాము ఖచ్చితంగా న్యాయం జరగాలని మేము ప్రయత్నిస్తున్నాం సో చూస్తున్నారుగా లత ఇన్ఫర్మేషన్ ఏమి లేకుండా ఇష్టపడ్డారు రెండు నెలల్లో తను వివాహం చేసేసుకుంది బాబు పుట్టిన తర్వాత తన భర్త అసలు స్వరూపం తెలిసిందని చెబుతోంది కష్టపడే తత్వం లేదు తనే ఇన్నాళ్ళుగా కష్టపడితే వచ్చింది తొమ్మిదేళ్ల పాటు అప్పులు తీర్చుకుంటూ తన వల్ల ఆయన అప్పులు బిజినెస్ చేస్తానంటూ తీసుకునే డబ్బులు అవన్నీ కలుపుకుని పది లక్షలు అప్పుడు తన తన నెత్తి మీదే ఉంది ఏదో చిన్న హైదరాబాద్లో ఒక చిన్న పని చేస్తూ హాస్టల్లో ఉంటూ తన డబ్బులు తీరుస్తూ వస్తోంది కానీ ఇప్పటికీ తను బాధ్యత తీసుకోవట్లేదు ఇవన్నీ పక్కన పెడితే పిల్లల్ని అడ్డు పెట్టుకొని తనని మానసికంగా హింసిస్తున్నాడని అలాగే శారీరకంగా ఇప్పుడు తను చాలా టార్చర్ చేశాడని లత చెప్తూ ఉన్నారు సో ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం గుంటూరు ఎస్పీ గారికి కానీ అలాగే వాసిరెడ్డి పద్మగారికి కానీ దయచేసి ఒక్కసారి ఈ వీడియో చూడండి తన హెల్ప్ కోరుకుంటున్నారు తన బాధ ఏంటో వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది సో ఒక్కసారి వీడియో చూడండి అండ్ ఎవరైనా ఈ వీడియో చూస్తే గనక అవి పెద్దల వరకు పై అధికారుల వరకు వెళ్ళేలాగా మీరు సహాయం చేస్తారని కూడా కోరుకుంటున్నాం ఆ పిల్లలకి చాలా భవిష్యత్తు ఉంది వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అయినా సరే ఈ తల్లి గురించి ఒకసారి ఆలోచించండి ఇది వాళ్ళ వీడియో నమస్తే